హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకుని అసలు మర్చిపోద్దండి. ఈరోజు మనం శిల్పారామంలో జరుగుతున్న ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్కి వెళ్తున్నాం అండి. ఇది 6 ఫిబ్రవరి నుంచి 10 ఫిబ్రవరి వరకు రన్ అవుతుంది. ఇక్కడ దేశం నలుమూల నుంచి వచ్చిన ఉమెన్ రైతులు పండించిన వాళ్ళ ఆర్గానిక్ ఫుడ్స్ని డిస్ప్లే చేస్తారు, ఎగ్జిబిషన్ చేస్తారు. అక్కడ ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది హైదరాబాద్లో ట్రైడ్గా అవుతుందన్నమాట. ఇక్కడ శిల్పారామంలో జరుగుతుంది ఈ ఫెస్టివల్ అనేది. అందుకే నేను ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత తొందరగా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను, సో దట్ మీరందరూ కూడా వెళ్ళి ఈ ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పల్సెస్, ఇలాగా మన తాత ముత్తాతల కాలంలో వాళ్ళు ఏ ఫుడ్స్ అయితే తిని అంత హెల్దీగా ఉన్నారో ఆ ఫుడ్స్ అన్నిటినీ మనం చూడొచ్చు, వాటి టెక్స్చర్ని చూడొచ్చు, వాటిని పర్చేజ్ చేసి ఇంటికి తీసుకొచ్చి మనం తినవచ్చు, మనం కూడా అంతే హెల్దీగా అవ్వచ్చు. ఈ రోజుల్లో మన హెల్త్ ఇంత పాడవడానికి మెయిన్ రీజన్ పెస్టిసైడ్స్ అండి. మనం కెమికల్స్ అన్నమాట, కోట్ చేసిన కెమికల్స్, ప్యాకేజింగ్లో చేస్తున్న కెమికల్స్, వీటన్నిటి వల్ల మన హెల్త్ అనేది పాడవుతుంది. మన నానమ్మలు అమ్మమ్మలతో కంపేర్ చేస్తే మనకున్న స్టామినా ఎంత తక్కువగా ఉంటుంది, మనకున్న కెపాసిటీ, వర్క్ చేసే కెపాసిటీ అవని చాలా తగ్గిపోయింది. వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఫుడ్లో జరుగుతున్న కల్తీ. సో ఆర్గానిక్ ఫుడ్స్ వైపు మనం మగ్గు చూపించడం వల్ల మన హెల్త్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. అండ్ ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి. మిల్లెట్స్ అవని, పల్సెస్ అవని, రాజ్మా, ఇలా ప్రతి ఒక్క పప్పు దినుసులు అవని, నెయ్యి, ఇలాంటివన్నీ దొరుకుతాయి. అండ్ పల్లెటూరు వాతావరణాన్ని కలిగించేలాగా ఇక్కడ డెకరేట్ చేశారు. ఈ అమ్మోరు తల్లిని చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో, చూస్తే మనకి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుందండి. ఇక్కడ పల్లెటూరుకి సంబంధించిన ప్రతిదీ మనకుంది. మీ పిల్లల్ని మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి. అక్కడ ఎద్దుల బండిలు ఉన్నాయి, ఆర్గానిక్ ఘీ ఉంది, ఆర్గానిక్ తేనె ఉంది, ఇలాగా మొత్తం తాటి రేకులతో చేసిన పందిరులతో చాలా అందంగా డెకరేట్ చేశారు. ప్రతి స్టేట్కి వాళ్ళు స్పెషల్గా పండించిన ప్రతి వస్తువుని తెచ్చి ఇక్కడ డిస్ప్లే చేశారండి. అండ్ ఈ వీడియోలోనూ మీరు ఒక మ్యాజిక్ షో చూస్తారు, ఆర్గానిక్ పిజ్జా చూస్తారు, ఆర్గానిక్ కేక్ చూస్తారు. అండ్ ఇక్కడ నేను ఎంతవరకు షూట్ చేయగలిగానో అంతవరకు షూట్ చేశానండి. అండ్ ఇక్కడ మీరు ఆర్గానిక్ స్వీట్స్ కూడా దొరుకుతున్నాయండి. అంటే డ్రై ఫ్రూట్స్తో చేసిన రకరకాల స్వీట్స్ దొరుకుతున్నాయి. ఇవి షుగర్ పేషెంట్స్ షుగర్ తినకూడదు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా చేయబడిన ఆమ్లా జ్యూస్ ఇలాంటివి కూడా ఉన్నాయండి. ఆమ్లా జింజర్ జ్యూస్ అంట, అండ్ ఆమ్లా షుగర్ క్యాన్ జ్యూస్ అంట. షుగర్ క్యాన్ జ్యూస్ అనేది షుగర్ లేని వాళ్ళు తినొచ్చు, బట్ షుగర్ ఉన్న వాళ్ళ కోసం కూడా స్పెషల్గా బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇక్కడ, తప్పకుండా చెక్ చేయండి. దాని స్మెల్ బాగుందంటే అసలు ఇప్పటి వరకు మనం తింటుంది ఫుడ్డేనా అనిపిస్తుంది. ఇక్కడ రాజ్మా, ఇంకా నాకు అసలు పేర్లు కూడా తెలియవండి సగం వాటికి, సాహిల్ అడుగుతుంటే నేను చెప్పలేకపోయాను. అండ్ ఇది పుల్ మక్కని అండి, అంటే లోటస్ సీడ్స్తో చేసే వంట. అండ్ ఇది చూసారా, ఇక్కడ ఆర్గానిక్ నెయ్యి, ఆర్గానిక్ తేనె దొరుకుతుంది. మనం ఇప్పుడు స్మెల్ చేస్తున్న నెయ్యి అసలు నెయ్యే కాదనిపించిందండి అక్కడ ఆ నెయ్యి స్మెల్ చూసినప్పుడు. అండ్ అక్కడ హనీది టేస్ట్ చూసినప్పుడు మనం ఇంత ఎక్స్పెన్సివ్ ఇచ్చి కొన్న హనీది టేస్ట్ అసలు జీరో అక్కడ ఫుడ్ టేస్ట్తో కంపేర్ చేస్తే. ఇక్కడ రాగులతోని చేసిన స్నాక్స్ ఉంది, చాలా చాలా మంచివి అనమాట. బీట్రూట్స్తోని, రాగులతోని, మిల్లెట్స్తోని, ఫాక్స్టైల్ మిల్లెట్స్తోని, వాటి పేర్లు కూడా నాకు తెలీదు, ఐఎమ్ రియల్లీ సారీ. ఇక్కడ సాహిల్ తాగుతున్నాడు ఆమ్లా షుగర్ క్యాన్ జ్యూస్ అండి. అండ్ ఇక్కడ షుగర్ పేషెంట్స్ కోసం, బీపీ పేషెంట్స్ కోసం ముల్లంగి ఆకులతో చేసిన పొడి అవని, ఇలాగా నేను చెప్తూ పోతే ఈ వీడియో మినిమం 1 గంట 2 గంటలు అవుతుందండి. అన్ని రకాలు దొరుకుతున్నాయి. సో నేను ఇక్కడ మ్యూజిక్ పెడతాను, మీరు ఎంజాయ్ చేయండి. అక్కడ మీకు ఏం నచ్చింది అన్నది నా వీడియోలో చూసియండి. అండ్ తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, తప్పకుండా. ఈరోజు సాటర్డే మార్నింగ్ ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు సాటర్డే సండే 2 డేస్ మీరు వెళ్ళి మీకు కూడా ఆర్గానిక్కి సంబంధించినవి, ఫుడ్స్ గురించి నాలెడ్జ్ కూడా పెంచుకోవచ్చు. వాళ్ళు మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారండి, స్టీల్ యూస్ చేయకూడదు, లైక్ కాపర్ బాటమ్వి, అల్యూమినియంవి, అసలు ఎలాంటి వాటిల్లో యూస్ చేస్తే మంచిది. మనం ఇప్పుడు ట్రిపుల్ కోటింగ్ అంటున్నాము, నాన్ స్టిక్ ప్యాన్స్ అంటున్నాము, ఇవన్నీ మన హెల్త్కి ఎలా హార్మ్ చేస్తాయి అని వాళ్ళు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆర్గానిక్ పసుపు, ఇలా నేను చెప్తుంటూ పోతే ఈ వీడియో అవర్స్ అవర్స్ అవుతుంది. మీకు బండల్ ఆఫ్ నాలెడ్జ్, మీకు చాలా చాలా నాలెడ్జ్ వస్తుంది మీరు అక్కడికి వెళ్ళారంటే. అండ్ ఇక్కడ ఇంతే కాదండి, ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, విచ్ ఇస్ అన్ని ఆర్గానిక్ సామాన్లతో చేసిన
చాక్లెట్ కేక్, రేఫల్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. చాలా చాలా నేను ఎంతవరకు షూట్ చేయగలిగానో అంతవరకు షూట్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మధ్యలో ఒక మ్యాజిక్ షో వస్తుంది, ఎంజాయ్ చేయండి. అండ్ ఆర్గానిక్ పిజ్జా ఎలా చేయాలో కూడా చూపించారు, అది కూడా చూడండి. ఇవన్నీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండి. లైక్ వాటర్ మిలన్ సైజ్ చూసారా? నార్మల్లీ మనకి బయట ఎంత పెద్ద సైజ్ దొరుకుతుంది, ఎన్ని పెస్టిసైడ్స్, ఎన్ని కెమికల్స్ వేస్తే అంత పెద్ద పెద్ద అవుతాయి. ఆర్గానిక్ ఎప్పుడు చూడడానికి బ్యూటిఫుల్గా ఉండవండి, చాలా సాదా సీదాగా ఉంటాయి, తలతలా మెరిసిపోవన్నమాట. అండ్ ఇవన్నీ ఆర్గానిక్ టీలు. అండ్ తర్వాత ఇప్పుడు మీరు చూడబోతున్నవి ఆర్గానిక్ బుట్టలు. లైక్ పల్లెటూరులో చేస్తారు కదా బుట్టలు, ఈ బుట్టలు ఇవన్నీ చేస్తున్నారు. చాలా చాలా క్యూట్గా ఉన్నాయండి. చిన్న చిన్న పిడకలు కూడా అమ్ముతున్నారు, ముత్యాలు, లైక్ సూపర్బ్. మీరు చూస్తూ ఉండండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఏది కాయిన్ బాగుంటుంది ఎప్పుడు కదా నథింగ్ అండ్ డౌట్ ఉందా అండ్ మీకేం డౌట్ ఉందా చూడండి ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు మీకేం డౌట్ వస్తుంది మీ ఫింగర్స్ ఎక్కడ దాచలేదు అనుకున్నా ఓకే ఇంకేం చెప్పాను కదా స్టిల్ వెరీ సింపుల్ అండి మీ కాయిన్ కదా కాయిన్ గ్రోన్ తెలిపింది ఎప్పుడు కాయిన్ కమాండ్ చెప్తాను మీరు అలా చూసి సార్ చూస్తున్నాండి నేను ఏం చేశానండి ఈ కాయిన్ నేను చేతులు పెట్టాను ఏం చేశాను ఈ కాయిన్ని నేను చెరువు చేయడం అంటే నేను ఈ కాయిన్ నేను చేతులు మాట ఓకే మళ్ళీ ఈ కాయిన్ కూడా తీసుకున్నాను ఓకే జోక్ తీసుకున్నాను ఈ కమాండ్ మళ్ళీ ఈ కాయిన్ కూడా తీసుకున్నాను జోక్ తీసుకున్నాను ఈ డౌట్ ఏంటంటే అసలు నేను రేడియో తీరులేదు పెద్ద తమాష అసలు క్లిక్ పెట్టినా అందుకని అది మోట ఇవ్వండి సింపుల్ నేను ఈ కాయిన్ చెల్లు పెట్టుకొని ఎన్ని కాయిన్స్ అంటే జాబ్ లో ఇస్తాను సుమారుగా 5 కాయిన్స్ చేశాను కదా ఐ పిక్ అప్ 1 కదా ఓకే సే దీని మీద ఫస్ట్ కాయిన్ సే దీని మీద సెకండ్ కాయిన్ అని సార్ అండ్ ఐ సే గో ఈ కాయిన్ ఇస్ గాన్ ఓకే దిస్ ఇస్ 1 దిస్ ఇస్ 2 అండ్ దిస్ మై థర్డ్ కాయిన్ సే ఎన్ని కాల్స్ ఉన్నాయండి ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ పార్ట్
నా పేరు కాజా, నేను చేసేది కాజా మ్యాజిక్. నా మ్యాజిక్ మంత్రులు కాజా మజాక. ఇప్పుడు నీ పేరేంటన్నాను? నీ కళ్ళనే పెట్టాను, నేను పెట్టినగా చేసిన రొటీన్ పెట్టది పెట్టి కాజు చూసి. ఈ స్టాల్ ఏదైతే మీరు చూసారో ఇది వేగన్ కూడా అంటండి. అంటే ఎటువంటి యానిమల్ హార్మ్ చేసేవి ఏవి ఇందులో యూజ్ చేయరు, డైరీ ప్రోడక్ట్స్ యూజ్ చేయరు, అలా చేశారంట. అండ్ మీరు లోపల పెట్టిన పిజ్జా ఇది కాదండి, లోపల పెట్టిన పిజ్జా లార్జ్ పిజ్జా అనమాట. ఇది రెగ్యులర్ సైజ్ పిజ్జా. అండ్ దాని క్రస్ట్ అవని, దాని మీద టాపింగ్స్ అవని ప్రతిదీ ఆర్గానిక్గా చేశారంట. అండ్ స్మెల్ అయితే అద్దరిపోయింది. మేము ఇంకా బోల్డ్ అని తిన్నాం కాబట్టి పిజ్జా తినలేదు. బట్ అక్కడ చాక్లెట్ కేక్ అయితే ఆర్గానిక్ చాక్లెట్ కేక్ సూపర్ యమ్మీ అండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నా ఎఫర్ట్ మీకు అనిపించింది అనుకుంటున్నాను. అండ్ ఇద్దరు పిల్లల్ని పట్టుకుని అక్కడికి వెళ్ళి ఇవన్నీ షూట్ చేయడం అనేది ఈజీ జాబ్ కాదండి. ప్లీజ్ నా జాబ్ని కొంచెం మీరు ఐడెంటిఫై చేయండి. ప్లీజ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరితో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ 2 డేసే ఉంది కాబట్టి తప్పకుండా వెళ్ళండి. అండ్ ఈ కేక్ సర్వ్ చేసిన ఆ ప్లేట్ అండ్ స్పూన్ రెండు వుడెన్ వే, అది నాకు చాలా క్యూట్గా అనిపించింది, చాలా ఈకో ఫ్రెండ్లీగా అనిపించింది. ఇవి ఈజీగా మట్టిలో డిస్పోజ్ అయిపోతాయండి. సో ఇవి మన ఎన్విరాన్మెంట్కి చాలా మంచిదంట, అందుకే ఇది యూజ్ చేస్తున్నారు. అండ్ తర్వాత లాస్ట్ వచ్చేసి ఆర్గానిక్ షుగర్ క్యాన్ జ్యూస్. నార్మల్ షుగర్ క్యాన్ జ్యూస్తో కంపేర్ చేస్తే ఇది 10 times ఎక్కువ టేస్టీగా ఉంది. ఫ్రూట్లోని ఒక మంచి ఫ్లేవర్ ఉందండి, మీరు ఒకవేళ తాగకపోయి ఉంటే తప్పకుండా తాగండి. మేము ఇవి పర్చేజ్ చేసామండి, బనానా చిప్స్, కొన్ని చాక్లెట్స్ అండ్ లెమన్ జ్యూస్ ఒకటి, లైక్ ఆమ్లా ప్లస్ జ్యూస్ అనమాట. ఇవి ఆర్గానిక్ చెక్కీ అంటి. అండ్ ఇది ఒక కేక్ అనమాట, రాగి బిస్కెట్ లాంటిది. అండ్ ఇది ఆమ్లా జ్యూస్ అండి. తర్వాత పూల్ మక్కని అండ్ ఏంటంటారు బనానా చిప్స్, ఇవి మేము పర్చేస్ చేసాము. అండ్ మరో మంచి వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా బై బై.